అమ్మ చేతి వంట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అరవై డెబ్బై వంద ఇలా మనిషి జీవితాన్ని మనం లెక్కబెట్టగలం పదివేలు వెయ్యి లక్ష రూపాయలు ఇలా మనిషి జీతాన్ని కూడా లెక్కబెట్టగలం కానీ మనం అస్సలు లెక్కబెట్టలేంది అస్సలు తెలియంది ఆకలి ఆకలిని ఒక్కళ్ళే లెక్కబెట్టగలరు లెక్కబెట్టి ఆ లెక్క తీర్చేయగలేదు కూడా ఒక్కళ్ళే ఎవరు మన అమ్మ అమ్మ చేతి వంట రుచి అన్నమాట ఎలాంటి ఆకలినైనా ఇట్టే పోగొట్టేస్తుంది మన అమ్మ చేతి వంట రుచి అలాంటి రుచికరమైన వంట మీ అందరికి చూపించడానికి ఈరోజు నేను సిద్ధంగా ఉన్నాను అదేంటి చూసేద్దాం మరి ఈరోజు మన అందరి ఆకలిని ఇట్టే తీర్చేయటానికి లెక్క అప్పు చెప్పేటానికి వచ్చేస్తున్నారు మన ఎక్స్పర్ట్ కౌసల్య గారు హాయ్ కౌసల్య గారు హాయ్ ప్రేమ గారు వెల్కమ్ టు అమ్మ చేతి వంట సో ఎలా ఉన్నారు బాగున్నారు ఏం చేస్తున్నారు ఈ రోజు అమ్మ చేతి వంటల మా కోసం ఆవకాయలు పెట్టి పెట్టి చేతులంతా రఫ్గా అయిపోయి మీకు కూడా ఏదో ఆవకాయ పెట్టాలనిపించిందే కదా అన్ని ఆవకాయలు అందరూ పెట్టారు కాబట్టి పులిహార మెంతి ఆవకాయ పెట్టుతున్నాను పులిహార మెంతి ఆవకాయ మనం పులిహార మెంతి ఆవకాయ పెట్టబోతున్నాము దానికి కావాల్సిన పదార్థాలన్నీ చూసేద్దాం పులిహార మెంతి ఆవకాయ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు నువ్వుల నూనె ఉప్పు పసుపు మెంతి పొడి మామిడికాయ ముక్కలు పోపు దినుసులు కారం ఇంగువ సో ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి ఇప్పుడు మనం ఆవకాయ పచ్చడి కలపటం మాత్రమే మీరు తిరుమూత పోపు పెట్టండి ఓకే ఫస్ట్ పెట్టేయమంటారా వేసేనా మొత్తం వేసేయండి మినపప్పు కొంచెం శనగపప్పు కూడా వేసాను ఓ ఆవకాయ పచ్చళ్ళు తాలింపు ఉందా అయ్యో పులిహార ఆవకాయలో వేస్తాం మాగాయలు కూడా వేస్తామండి ఇందులో కొంచెం ఆ గుమ్మగుమ వస్తుంది ఇందులో వెల్లిపాయ వేయం కాబట్టి ఇంగు గుమ్మగుమ వేసేసి కొంచెం ఇంగు వేసి ఆపేయండి అది వేగే లోపల నేను ఆల్రెడీ స్టార్ట్ చేస్తాను ఒక పెద్ద బేసిన్ తీసుకున్నా అవును ఆవకాయ పచ్చడి అలా కలిపితేనే బాగుంటుంది కదా ఇది కొలతకి తీసుకున్నా ప్రవీణ్ గారు ఇది రెండు గిన్నెల ముక్కలకి అరగిన్నె ఉప్పు హాఫ్ గిన్నె కన్నా కొంచెం ఎక్కువ కారం వేస్తాను అంతే అన్నమాట నూనె కూడా హాఫ్ గిన్నె వేస్తాను అది వేగుతున్నారు కాబట్టి మీకు నేను కొలత తీసుకుంటున్నాను నీరు వచ్చినా పర్లేదు కదా ఏమవుతుంది ఓటు వస్తుంది కాబట్టి అంటే కట్ చేసే కొంచెంసేపు ఉంచితే నీరు వస్తుంది రెండు గిన్నెలు కొంచెం అంటే తలగొట్టి ఉంది రెండు గిన్నెలు వేసేస్తున్నాను ఇది వేసాం కాబట్టి ఇలా పెట్టేశాను ఇక్కడ దీంట్లోని ఉప్పు తీసుకుంటాను ప్రవీణ్ గారు ఉప్పు ఎప్పుడు హాఫ్ గిన్నె కన్నా కొంచెం తక్కువ తీసుకుంటాం అది వేగుతున్నప్పుడు మీరు ఆపేద్దరు కానీ ఇప్పుడు రెండు గిన్నెలు ముక్కలు తీసుకున్నామండి రెండు గిన్నెలకి హాఫ్ గిన్నె కన్నా తక్కువ కొంచెం ఉప్పు వేస్తాం గడ్డలు ఉప్పు బాగా కొట్టి ఎండలో పెట్టిన ఉప్పు అండి ఇది ఇంగు వేసేయండి పైన ఓకే తాలింపు రెడీ అయిపోయింది రెండు గిన్నెలు ముక్కలు వేసుకున్నాం ప్రవీణ గారు హాఫ్ గిన్నె అలా కొంచెం తక్కువ ఉప్పు వేస్తున్నాను ఓకే ఇది కళ్ళుప్పుని మీరు ఎండలో పెట్టి మెత్తగా వేసాను ఆవకాయ కోసం అంతే తర్వాత కారం ఏంటంటే కొంచెం నేను ఎక్కువ వేస్తాను మరి అరగిన కన్నా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కారం కారం మనం తింటాం కాబట్టి ఇది నేను వరంగల్ మిరపకాయలు తీసుకున్నానండి వరంగల్ మిరపకాయలు అంటే కారం తక్కువ ఉంటాయి గుంటూరు మిరపకాయలు కొంచెం ఎక్కువ ఉంటాయి అందుకని హాఫ్ గిన్నె కన్నా కొంచెం ఎక్కువ వేస్తాను ఇది మెజర్మెంట్లు అండి కరెక్ట్ మెజర్మెంట్ రెండు గిన్నెలకి హాఫ్ గిన్నె వేస్తాం ఇవి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఇవి తర్వాత మెయిన్ ఆవకాయలు మనకి లెక్క మెజర్మెంటే కరెక్ట్గా ఉంటే పాడైపోతాయి కదండి పసుపు ఒక చిటికెట్ వేస్తున్నాను కొంతమంది ఎక్కువ వేసుకుంటారు అయిపోయింది మెంతి పొడి మీరు ఒక స్పూన్ తోటి ఒక స్పూన్ మెంతి పొడి వేయండి మెంతులు దోరగా వేయించేసి పౌడర్ కొట్టాం ఓకే ఇవి అన్నీ వేసి కలిపేసుకున్నామండి ఉప్పు కారం మెంతి పొడి తర్వాత మామిడికాయ ముక్కలు అన్నీ వేసి కలిపేసుకున్నాం ఇప్పుడు మీరు హాఫ్ గిన్నె ఆయిల్ తీసుకోండి నువ్వుల నూనె తీసుకున్నానండి పప్పు నూనె తీసుకుంటే బాగుంటుందని ఆయిల్ బాగానే వేసుకోండి హాఫ్ గిన్నె పైనే వేసుకోవచ్చు ఆయిల్ ఏం వేడి చేయక్కర్లేదు కదా మన ఆవకాయలు చాలా ఆవకాయలు వేడి చేయం
ఇప్పుడు పచ్చడి లుక్ పచ్చడి ఇప్పుడు కొంచెం పోపు చల్లారాక ప్రేమిడి గారు మరికొంచెం ఆయిల్ వేయచ్చు అంటే హాఫ్ గిన్నె కన్నా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఆయిల్ కొంచెం ములిగినట్టు అంత నువ్వుల నూనె వాడుకుంటే బాగుంటుందండి ఆ కమ్మదనం మీకు ఆయిల్ ఎక్కువ రోజులు ఉన్నా కూడా ఆ వాసన చాలా బాగుంటుంది నువ్వుల నూనె ఓకే అంతే మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసాం కదండి కవర్ అయిపోయి మూడు రోజులు అయిపోయిన తర్వాత చూసుకొని కావాలంటే ఉప్పు సరిపోతే కొంచెం కలుపుకోవచ్చు అని ముందు ఎక్కువ ఉప్పు వేయకుండా ఆయిల్ కూడా తేలుతుంది కదా పైకి అయిపోయిందండి ఇందులో తిరగమూత వేసేయండి సో మనం ముందుగా వేసి కొంచెం చల్లార్చుకున్న తిరగమూతని ఆవకాయ పచ్చళ్ళ వేసేస్తున్నాం తాలింపుతోనే మనం నిలవ పెట్టుకోవచ్చు అప్పటికప్పుడు వేసుకోవాలి అక్కర్లేదండి ఈ ఆవకాయ ఇలాగే తీసి వేసుకోవచ్చు అయిపోయిందండి ఆవకాయ వెరీ ఈజీ కదా చాలా ఈజీ ఏదో అమ్మో ఆవకాయ పచ్చడి పట్టడమే అనుకుంటాం కదా కానీ మీరు చెప్పాక అనిపించింది ఏంటి ఇంత ఈజీనా అని మెజర్మెంట్ కూడా చాలా తేలిక మనం పర్ఫెక్ట్ గా ఉంటే మనకి ఇది ఎన్ని రోజులు బయట పెట్టినా కూడా ఏమవుతుంది ఇలా తీసుకుందాం పులిహార ఆవకాయ పచ్చడి రెడీ మేడం ఒక స్పూన్ ఇచ్చేస్తారు ఇప్పుడు ఫైనల్ గా పులిహార ఆవకాయని టేస్ట్ చేయబోతున్నా అనమాట సో అమ్మ ఇంట్లో పచ్చడి పడుతుంది అనగానే దాన్ని జాడీలోకి చేర్చగానే ఆ మిగిలిన బౌల్ కోసం ఎదురు చూస్తుంటా ఎందుకంటే అన్నాన్ని అందులో వేసి కలిపి ముద్దలు పెడుతుంది సో ఇప్పుడు నాకు కౌశల్య గారు పెట్టబోతున్నారు నేను కొంచెం నెయ్యి వేస్తున్నాను కొంతమంది నెయ్యి కూడా వేసుకోకుండా అలాగే కలుపుకుంటారు అంతే అంటే ఆవకాయ ఫ్లేవర్ ఎక్కడా మిస్ అవ్వకుండా నేను మీకు ఒక్కదాన్నే కనిపిస్తాను తింటూ కొంచెం ఇలా అవ్వగానే ఇక్కడ అందరూ మా కెమెరామెన్లు మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ ఇలా చేతులు పెడతారన్నమాట ఆవకాయ కాసలు ఇంకా డిమాండ్ ఉంది ఎక్కడ తగ్గేదే లేదు నోరు ఊరిపోతుందో తాలింపు ఎంత బాగుందో ఫ్లేవరు మీకు ఒక ముక్క కూడా వచ్చి ఉంటుంది ఒక్కే వచ్చిందమ్మా పుల్లగానే పులుపు ఉప్పు కారం దిట్టంగా ఉన్నాయి సూపర్ గా ఉంది పులిహార మెంతి ఆవకాయ మీరు కూడా ఇలాగే పచ్చడి పట్టి ఆ రోజే బౌల్లో కలుపుకొని ఎమ్మి ఎమ్మిగా టేస్ట్ చేసేయండి అదిరిపోయింది టేస్ట్ అండ్ ఈ పచ్చడి పట్టడం కూడా చాలా ఈజీ నేను చూసిన దాని ప్రకారం జస్ట్ కావలసిన పదార్థాలు ఒకదాని తర్వాత ఒకటి ఏమేస్తున్నామో తయారు చేసే విధానం చూస్తే చాలు నేను రిపీట్ చేస్తాను నోట్ చేసుకోండి మీరు కూడా ఇలాగే ఎమ్మి ఎమ్మిగా రెడీ చేసేయండి పులిహార మెంతి ఆవకాయ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు నువ్వుల నూనె ఉప్పు పసుపు మెంతి పొడి మామిడికాయ ముక్కలు పోపు దినుసులు కారం ఇంగువ పులిహార మెంతి ఆవకాయ తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నువ్వుల నూనె వేసుకోవాలి తర్వాత నూనె వేడెక్కిన వెంటనే పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పోపు ఫ్రై అయింది అనుకున్నాక ఇంగువ వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక బేసన్ తీసుకొని దానిలో మనం పొడవుగా ముక్కల్లా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలి దానికి సరిపడినంత ఉప్పు కారం పసుపు మెంతి పొడి వేసి బాగా కలిసేలాగా కలుపుకొని మామిడికాయ ముక్కలకి సరిపడంత నువ్వుల నూనె వేసి మరలా బాగా కలపాలి ఇప్పుడు స్టవ్ మీద మనం ముందుగా పెట్టుకున్న పోపు గుండ వేసేసి బాగా కలుపుకొని పులిహార మెంతి ఆవకాయ రెడీ చేసుకోవాలి అంతే ఎంతో రుచికరమైన పులిహార మెంతి ఆవకాయ రెడీ కౌశల్య గారు థ్యాంక్ యూ సో మచ్ ఆవకాయ పచ్చడి ఎంత ఈజీగా పట్టచ్చో చెప్పినందుకు అండ్ ముద్దలు కలిపి నాకు నోట్లో పెట్టినందుకు ఎంత ఆనందంగా ఉంటుందో మనం పెట్టి ఎవరికైనా నోట్లో పెడితే చాలా తృప్తిగా అనిపిస్తుంది థ్యాంక్ యూ సో అదనమాట చూసారు కదా ఈరోజు వెగా జ్యువెలర్స్ అమ్మ చేతి వంటలో మేము పట్టిన ఆవకాయ పచ్చడి సూపర్ సూపర్ ఎమ్మీగా ఉంది చాలా వెరైటీగా ఉంది ఇంకా ఎన్ని రకాల ఆవకాయ పచ్చళ్ళు పడతామో మనకే తెలియదు కాబట్టి ఇది ఒక రకము డెఫినెట్గా ట్రై చేయండి తిరిగి రేపు మరలా అమ్మ చేతి వంటలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం